లో కోడ్ డిస్ప్లే లేదు. కష్టం అంతా కూడా రైతులు తమ పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదని తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని తేలికగా తీసి పారేస్తూ ఇదేదో ప్రతిపక్షాలు పడుతున్నటువంటి కుట్ర, రైతులంతా చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఒకటే మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి గారిని, అంటే మీరు ఈరోజు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వనందుకు సంతోషంగా ఉన్నారా? 16,000 రూపాయలకు అమ్ముకున్నటువంటి మిర్చిని ఈరోజు 2-3 వేలకు అమ్ముకుంటే సంతోషంగా ఉన్నారా? 20,000 అమ్ముకున్నటువంటి మిర్చిని ఈరోజు 4-5 వేలకు అమ్ముకుంటే సంతోషంగా ఉన్నారా? రైతులు దేనికి సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వంశీ, ఈరోజు పెద్ద ఎత్తున రైతులు మిర్చికి సరైన ధర లేదని, గిట్టుబాటు ధర లేకుండా పెట్టుబడి కూడా రావడం లేదని, కనీసం కూలీల డబ్బులు కూడా వెళ్ళడం లేదని, కూలీలు కూడా ఇచ్చుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని రైతులు స్వయంగా ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రైతుల యొక్క బాధలు, ఆందోళనలు హల్చల్ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు బీఎస్సీ సమావేశంలో రైతుల ఆందోళనను తీసి ఈగలాగా తీసి ఛాయకప్పులో పడిన ఈగను తీసేసినట్లు రైతుల ఆందోళన తీసివేయడానికి దృష్ట్యా చూస్తుంటే ఈరోజు ముఖ్యమంత్రికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఈరోజు 4,000 రూపాయలు ఎకరానికి వచ్చే సంవత్సరం నుంచి మేలో ఏదైతే వాళ్ళ అకౌంట్లలో వేస్తా ఎరువులకు మందులకై మీరు మాట చెప్తున్నారో, ఈరోజు వచ్చే ఇప్పుడు కడుపు కాలుతున్న రైతుకు ఆకలో రామచంద్ర అంటే అన్న ఆకలైనప్పుడు అన్నం పెట్టకుండా కడుపు నిండా ఉన్నప్పుడు అన్నం పెడతా అన్నట్టుగా ఉన్నది ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరు. ఈరోజు ఇప్పుడు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ముందు కల్పించాలని రైతులు ఒక పక్క ఆందోళన చేస్తూ ఉంటే ఆ మార్కెట్ల 144 సెక్షన్ పెట్టి ఎవరిని ప్రతిపక్షాలను కానీ రైతులను కానీ ఎవరిని కూడా ఆ రైతుల మార్కెట్లోకి రానియకుండా అడ్డుకోవడం అంటే ఈరోజు రాష్ట్రంలో ఎవరు కూడా తమ సమస్యల పైన గలమెత్తకూడదు. భూసేకరణ చట్టం